कांग्रेस पार्टी माजी एमएलए अंतिरेड्डी विठल रेड्डी कोलचार मंडलम में कांग्रेस अभ्यर्थी आवुल राजुरेड्डी की मदत प्रचार निर्वहिंचारु। कोलचार मंडलम कांग्रेस पार्टी अध्यक्षुडु नाकुल मल्लेश्यम गौड अप्पाजिपल्ली चिन्नाघनपूर् संगाईपेट रंगंपेट विविध ग्रामालालो प्रचार निर्वहिंचारु। ई संदर्भंगा माजी एमएलए विठल रेड्डी मात्लाडुतू तप्पकुंडा प्रजलंदरू चेतिगुट्टुकु ओटु वेसी आवुल राजुरेड्डीनि कोलचार मंडल प्रजलु भारी मेजारिटी गेलिपिंचालनि ओटर्लकु तेलिपारु। कांग्रेस पार्टी अधिकारंलोकि राकानै इच्चिन आरु ग्यारंटील पथकालनु तप्पकुंडा अमलु चेस्तुंदनि మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు। ఈ ప్రచారంలో మండల అధ్యక్షులు మల్లేశం గౌడ్, సీనియర్ నాయకులు నాగరాజు, పంతులు, జిల్లా నాయకులు సుధీర్ రెడ్డి, రంగంపేట సొసైటీ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ తాటి సాయిబాబు, మధుసూదన్ రెడ్డి, ఆగం గౌడ్, దర్చి రాజు, కొండ కృష్ణ, గొండకృష్ణ, కోడకంటి వెంకట్ గౌడ్, అల్లి చందు, విపి రాజు, మహేష్ పాండు కోల్చర మండలం చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। ప్రతి ఊర్లే ఎక్కువలో తక్కువలో బీసీలో ఎస్సీలో ఎస్టీలో ఏదో కాలనీ తప్పనిసరిగా ప్రతి ఊర్లే కాలనీ ఏమన్నా ఉంటే అప్పుడే ఏమి లేకుండా పట్టుబట్టి ఉన్న కాడికి ఆ ఊర్లో ఉన్న బీదవాళ్లకు అసైన్ భూములు కూడా ఇవ్వడం జరిగింది। నా తర్వాత ఎకరా రెండు ఎకరాలు అసైన్ భూమి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు। ఇప్పుడే గ్రామ పంచాయతీలో ఉండే కాబట్టి నగరంలో కూడా పాఠశాల మొట్టమొదటి బిల్డింగ్ కట్టింది మనమే ఈ లెక్కలో అటువంటి పనులు అప్పుడు చేసినాం కాబట్టి ఇప్పటికి కూడా గ్రామానికి నేను 15 సంవత్సరాలకు తర్వాత కూడా ఇవాళ వస్తే మీరు ఇంత ఆదరణ చూపించి ఇంత ఎంతో ఉత్సాహంతో నాకు అవకాశం ఆహ్వానం పంపినందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు। కాంగ్రెస్ పట్ల అందరూ ఆకర్షితులై ఈ రోజు మా కిష్టాపూర్ గ్రామానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఒకరైన నర్సగౌడ్ గారి ఆధ్వర్యంలో చాలా మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం వారి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాను। ఇదే కసితో 30వ తారీఖు జరిగే మనం ఎన్నికల్లో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాజరెడ్డి గారికి ఆధిక్యం ఇచ్చి మనం నర్సాపూర్ అసెంబ్లీ నుంచి అభ్యర్థిని గెలిపించవలసిందిగా కోరుతున్నాను।